దాడులు దయచేసి ఈరోజు వాళ్ళకి మ్యాండేట్ ఇచ్చారు. ఈరోజు ఆ రోజులు నేను చూస్తున్నా పల్నాడులో ఏ విధంగా దాడులు చేస్తున్నారు, ఏ విధంగా ఊర్ల మీద పడి చేస్తున్నారు. వాళ్ళు ఆలోచన చేసుకోవాలా, వాళ్ళే చెప్పారు మేము దాడులు చేసాము కాబట్టి మేము అధికారం కోల్పోయాము రకరకాలని. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ భాష తీరు మార్చుకోకపోతే వాళ్ళు కూడా 2029లో తప్పకుండా కూడా కూర్చుంటారు, అదేం ఇబ్బంది ఏం లేదు. మా భాషలు బాగాలేను అన్నప్పుడు, మమ్మల్ని అన్నప్పుడు హిలుమాలు ఈరోజు మాట్లాడే భాషలు కూడా తప్పకుండా ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఎవరు ఆడికి ఏమి వెళ్ళిపోం, ఖచ్చితంగా వాళ్ళు కూడా ఓడిపోయినప్పుడు కొన్ని నెలల తరబడో లేదా సంవత్సరాల తరబడో వాళ్ళు కూడా ఇళ్లలోనే ఉన్నారు, అవకాశాలు ఇచ్చారు ప్రభుత్వాలకు కూడా. ఈరోజు కూడా ఖచ్చితంగా ఈరోజు అయిందే 4వ ఎన్నిక అయిపోయింది, ఎన్నిక అయిపోగానే వచ్చి రోడ్ల మీద పడము కదా. వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వానికి టైం ఇస్తాం, వెచ్చి ఉంటాం, అంతమించి ఇంకేం లేదు. అన్నిటికీ సిద్ధపడే వాళ్ళమే, అన్నిటికీ కూడా కష్టాలకి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఇప్పుడు కూడా గెలుపులే ఉండం, ఓటమి ఉంటుంది, గెలుపు ఉంటుంది. ఈ ప్రజాక్షేత్రంలో పోయినసారి మాకు మ్యాండేట్ ఇచ్చారు, ఈసారి వాళ్ళకి మ్యాండేట్ ఇచ్చారు, రేపు మళ్ళీ మాకు మ్యాండేట్ ఇస్తారు. ఒక్కసారి అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 234 సీట్లు ఉన్న తమిళనాడులో ఒకసారి కేవలం డిఎంకే 2 సీట్లే వచ్చింది, 2. తర్వాత ఎన్నికల్లో మళ్ళీ గవర్నమెంట్ 4 డిఎంకే రాజకీయ జీవితంలో డిపాజిట్స్ కోల్పోయింది, 4 times ప్రతిసారి గెలిచింది. కాబట్టి 2019 మేము గెలిచినప్పుడు తెలుగుదేశం పని అయిపోయింది అన్నారు, ఇప్పుడు మా పని అయిపోయింది అది అంటున్నారు. సరే 2029 ఏ విధంగా బౌన్స్ బ్యాక్ అవ్వాలి, ఏ విధంగా ప్రజలకు అండ ఉండాలి అంత కూడా రచిస్తారు ముఖ్యమంత్రి. మా జగన్ అన్న తప్పకుండా బౌన్స్ బ్యాక్ అవుతాం, తప్పకుండా వస్తామని చెప్పి తెలియజేస్తారు. ఇప్పుడు ఒకసారి మీరు అందరూ ఆలోచన చేయాలా, నేను ఛాలెంజ్ విసిరాను కానీ ఛాలెంజ్ ఎవరు తీసుకోవాలి, ఎలా ఉంటారంటే నేను ఛాలెంజ్ విసిరిన మాట వాస్తవమే. నేను ఛాలెంజ్ విసిరినప్పుడు అవతల వాడు ఛాలెంజ్ తీసుకొని రైట్ మేము కట్టుబడి ఉన్నాం ఈ ఛాలెంజ్కి అని చెప్పుని ఉంటే బాగుండేది. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు అప్పుడు ఛాలెంజ్ చేసేవి కదా అంటే అలా కాదు కదా. ఒక నేను ఒక సవాల్ విసిరినప్పుడు ఆ సవాల్ స్వీకరించేవాడు కూడా స్వీకరించుకొని చేస్తుంటే బాగుండేది, రైట్? ఏదో సామెత ఒకటి ఉంది, హనుమాన్ జంక్షన్లో నాకు బాగా నచ్చిన డైలాగు, గెలిచినోడు చెప్తాడు ఓడినోడు వినాలని. ఈరోజు వాళ్ళు చెప్తున్నారు, మేము వింటాం, పర్వాలేదు. ఈరోజు వాళ్ళు ఏదన్నా చెప్తున్నారు, రైట్, వాళ్ళకి ట్రోల్ చేసుకుంటున్నారు, చేసుకోండి అబ్బాయి, ఇబ్బంది లేదు. ట్రోల్ చేసుకునే స్థాయిలో మేము ఉన్నామంటే మేము ఎదిగినట్టే. విఆర్ ఇన్ పబ్లిక్, గుడ్ పబ్లిసిటీ ఆర్ బ్యాడ్ పబ్లిసిటీ ఇసే పబ్లిసిటీ. సార్, నియోజకవర్గాల మార్పులు ఓటమిలో ఎంతవరకు ఏమైనా ఇప్పుడు పల్నాడులో నాకు 40,000 ఎమ్మెల్యేల కన్నా ఎక్కువ వచ్చినాయి కదా, అంటే మీ కొరకే కాదు ఓవరాల్ చెప్తున్నా. కాబట్టి అదేం పెద్ద నేను కోరుకోను, ఎందుకంటే ఇంత పెద్ద ఎలక్షన్ దీంట్లో కొన్ని దగ్గరలా చూసుకున్నప్పుడు రకరకాల అనుమానాలు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. కాబట్టి అదేం పెద్ద ఫ్యాక్టరీ నేను అనుకోను. వేరియస్ రీజన్స్ అన్వేషిస్తూ ఉన్నారు, కొన్ని మాకు తెలుసుకోవని కారణాలు, మా నాయకుల గారు మా నాయకులు కూడా కారణాలు ఎందుకు పోయినాయి, రకరకాల కారణాలు వాళ్ళు అన్వేషిస్తున్నారు, మేము అన్వేషిస్తున్నాం. తప్పకుండా దాన్ని అంతా కూడా ఓవర్ హెడ్ చేసుకొని వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ రకరకాలు కానీ కానీ ఖచ్చితంగా నిలబడి వాళ్ళు చెప్పిన హామీలు ఉన్నాయి కదా, అవి కూడా ప్రజలకు చేయాలా, చేయకపోతే తప్పకుండా ప్రజాపక్షాన్ని నిలబడతాం. తప్పకుండా ప్రతి ఒక్క కార్యకర్త కూడా జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారు, మేము అందరం కూడా అండగా ఉంటాం. తొందరలోనే దానికి సంబంధించింది కూడా ఇది చేస్తాం తప్పకుండానే. అందరం కూడా ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్కైనా కూడా కొంత టైం అనేది ఇస్తారు, ఎవరైనా కూడా ఒక 6 months వన్ ఇయరా దేనికైనా కూడా స్టార్టింగ్ పీరియడ్ ఉంటుంది, వేచి ఉంటాం. తప్పకుండా వర్క్ చేస్తాం, చూస్తాం, మంచి చేస్తే తప్పకుండా మంచి చేయాలని కోరుకుంటాం. తప్పకుండా నేను చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గేట్ దాటింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనలేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేను అనలేదు, పక్కన పెట్టుకోండి, రైట్? ఇదే పవన్ కళ్యాణ్ గారు గతంలో ఓడిపోయారు, ఇప్పుడు గెలిచారు, అంతే. దాంట్లో ఏముంది, రేపు అనేది మళ్ళీ ఉంటుంది కదా రాజకీయాల్లో. రాజకీయాల్లో ఇట్ ఇస్ అ సైకిల్. కాంగ్రెస్ పార్టీ 10 ఉంది, ఎందుకు 15 లేదు? చంద్రబాబు నాయుడు గారు కూడా 4 ఓడిపోయారు, మళ్ళీ వచ్చారు కదా, అలా అని రేపు రాలేని ఎలా అనుకుంటాం? సరే, ఎవరు అనుకోవటం వాళ్ళు వాళ్ళ ఉద్దేశంలో మేము రాము అని అనుకుంటున్నారు, మేము ఎలా బౌన్స్ బ్యాక్ అవ్వాలని మేము అనుకుంటున్నాం అంతే. అన్నిటికీ అబ్బా గుర్తుపెట్టుకోండి, అన్నిటికీ సిద్ధంగానే ఉంటాం దేనికైనా. వాళ్ళు చేసినప్పుడు తప్పకుండా, ఇప్పుడు వాళ్ళకి అక్ష సాధింపు చేయని అంటున్నారు, మళ్ళీ ఒక పక్క చేస్తామంటున్నారు, అన్నిటికీ కూడా సిద్ధంగానే ఉంటాను కదా. రాజకీయాల్లో పారిపోం కదా అందరమే.